हाय फ्रेंड्स, वेलकम टू मनुप्रिया रुचिलु। फ्रेंड्स, रोयल करी एला चेयालो ई वीडियोलो चूडंडी। नेनु ऑलरेडी मन चैनल रोयल करी पोस्ट चेसानु। पच्चि रोयलु स्मेल अनेदी राकुंडा एला क्लीन चेसुकोवालो ई वीडियोलो चूडंडी। रोयल करी स्पाइसीगा टेस्टीगा एला चेसुकोवालो ई वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी। ఈ కర్రీ రెస్టారెంట్ టేస్ట్ లా మనం కూడా ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు। దీనికి కావాల్సినవి, నేను ఇక్కడ 2 kg రొయ్యలు తీసుకున్నాను, అది అంత క్లీనింగ్ చేస్తే ఇలా 1 kg రొయ్యలు మిగులుతుంది। ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో నేను ఒక కప్పు పుల్లగా ఉన్న పెరుగు తీసుకొని ఇలా మజ్జిగలా చేసుకోవాలి। కొంచెం పెరుగు స్మూత్ గా చేసి ఇలా వాటర్ పోసుకొని మజ్జిగలా తయారు చేసుకోవాలి। ఒక చిన్న ముక్క అల్లం ని ఇలా లైట్ గా దంచుకోవాలి। ఈ విధంగా దంచితే సరిపోతుంది। ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో మనం చేసి పెట్టుకున్న మజ్జిగ పోసుకోవాలి। ఇప్పుడు ఒక నిమ్మకాయని ఇలా రసంలా పిండుకోవాలి। ఈ విధంగా మజ్జిగలో నిమ్మకాయ వేసుకుంటే మనకు ఈ రొయ్యల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది। ఇప్పుడు దంచుకున్న అల్లం వేసి ఈ మజ్జిగని ఒకసారి కలుపుకోండి। ఈ విధంగా అల్లము నిమ్మకాయ మజ్జిగ ఇలా వేసుకొని మనం నానబెట్టుకుంటే ఈ రొయ్యల్లో ఉన్న స్మెల్ అంతా పోతుంది। ఇప్పుడు ఒక హాఫ్ an hour ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇలా నానబెట్టిన రొయ్యల్ని మజ్జిగలో తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి। ఇప్పుడు ఈ రొయ్యల్లో వాటర్ పోసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి। ఈ విధంగా క్లీన్ చేసుకుంటే రొయ్యల్లో ఉన్న స్మెల్ అంతా పోతుంది। ఇలా అన్ని రొయ్యల్ని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు ఈ రొయ్యల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఒక స్పూన్ salt వేసుకోండి। ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వాటర్ అంతా వినికేలాగా బాయిల్ చేసుకోవాలి। ఇలా మూత పెట్టి బాయిల్ చేసేయండి। చూడండి, రొయ్యల్లో వాటర్ అంతా ఈ విధంగా వినికేలా బాయిల్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆపేసి రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇలా బాయిల్ చేసుకున్న రొయ్యల్ని ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూడండి। 1/2 కిలో టమాటోలు, 3 ఉల్లిపాయలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ముక్క చెక్క, లవంగాలు ఒక 4। ఒక గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి। టమాటాలు వేస్తున్నాం కనుక కొద్దిగా చింతపండు సరిపోతుంది। ఉల్లిపాయలు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి। 4 పచ్చి మిరపకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టి ఒక 3 గంటల ఆయిల్ వేసుకోవాలి। ఎప్పుడైనా నాన్ వెజ్ కి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి। తర్వాత చెక్క లవంగాలు వేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి। ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోండి। ఈ ఉల్లిపాయలు ఎక్కువగా రోస్ట్ అవ్వకూడదు,
ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చ స్మెల్ పోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. టమాటాలు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి. రొయ్యలు బాయిల్ చేసాము, అందులో కూడా సాల్ట్ వేసాము కనుక కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా బాగా మగ్గేలాగా మూత పెట్టి 1-5 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇలా మగ్గిన టమాటాలని ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1-3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి 1-5 మినిట్స్ మగ్గేంత వరకు మూత పెట్టి సిమ్లోనే ఉంచుకోండి. ఇలా టమాటా కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం బాయిల్ చేసిన రొయ్యలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా అంతా రొయ్యలకి పట్టేలాగా 1-2 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా అంతా రొయ్యలకి పట్టాలంటే 1-2 మినిట్స్ మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసి రొయ్యల్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని కొంచెం వాటర్ వేసి ఆ చింతపండు రసం ఈ రొయ్యల్లో వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసాక ఒకసారి కలిపి మూత పెట్టి 1-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. ఇప్పుడు రొయ్యలు కొంచెం ఉడికిన తర్వాత ఆ వాటర్ ఉన్నప్పుడే 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి అంతా కూరలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉడకనివ్వాలి. ఎప్పుడైనా కూర పైన ఇలా ఆయిల్ వస్తేనే కూర అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కూర ఒకసారి కలిపి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కూర దగ్గరికి అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, మనం వేసిన మసాలా అంతా ఈ విధంగా రొయ్యలకి పట్టేస్తుంది. ఇందులో వాటర్ అంతా వినికిపోయి కూర దగ్గరికి వస్తుంది. చూడండి, ఈ విధంగా గ్రేవీ అనేది ఇలా చిక్కగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కూరని 1 గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, రొయ్యల కర్రీ చిక్కటి గ్రేవీతో ఎంతో కలర్ఫుల్గా కుదిరింది.
దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ విధంగా రొయ్యల కర్రీ చేసుకుంటే రైస్లో అయినా రోటీలో అయినా తినవచ్చు. ఇలా స్పైసీ రొయ్యల కర్రీని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్తో ఈ రొయ్యల కర్రీని చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.